తీవ్రంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇది ఎగువ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 12 టీఎంసీలు ఈ రిజర్వాయర్లో సింగూరులో చేరడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందకరమైన విషయం ఇది. గత 3 సంవత్సరాలుగా సింగూరులో ఎండిపోయిందని ప్రజలందరం కూడా బాగా వరి అవుతుండేవి. ఎప్పుడు నిడుతుందా ఎప్పుడు నిడుతుందా అని చెప్పి వెయ్యి కళతో మేము ఇప్పటిదాకా ఏం చేసినాం. మనమే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా సింగూరులో ఈ నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి ఇప్పటికీ కూడా సార్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుంటూ గంటకోసారి సింగూరులో ఎంత నీళ్ళు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన మంత్రి హరీష్ రావు గారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఇంత బాగా ఉచ్చుకతో ఇక్కడ వెయిట్ చేసినారు. ఇక్కడ ఎన్నికల్ని మేము చేయడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. ఎందుకంటే సార్ కూడా ఎడ్యుకేషన్ మీద చాలా కృషి చేస్తుంది అంతా తెలుసుకుంది. నుంచి 9 టీఎంసీ ఉన్న వరకు 12 టీఎంసీ ఉన్న వరకు కూడా జనాలు రెండు ఉపాధి అనేది చాలా మంది దొరుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా 2 రోజులలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. 29 టీఎంసీలు మొత్తం సింగూరులోకి వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా పత్రికా విలేకరులు కూడా చాలామంది సింగూరులోకి నీళ్ళు వస్తలేవు నీళ్ళు పోయినాయి సింగూరు ఎండిపోయింది అని చెప్పి చాలామంది మిత్రులు రాశారు. మీ అందరికీ మీ ఆతృత మీ బాధ కూడా అదే కనుక మీ అందరికీ కూడా ఆనందం ఉంది కనుక ఆనందాన్ని మీతో పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది.